వాట్ లెసన్ డిడ్ ఇట్ టీచ్ యూ అండి? ఆ తర్వాత ఒక వ్యక్తిగా లేకపోతే ఒక ప్రొఫెషనల్గా, ఒక ఓటమి అన్నది ఒక్కోసారి కుంగతిస్తుంది, ఒక ఓటమి అన్నది ఒక్కోసారి కసిని పెంచుతుంది, ఒక్కోసారి ఓటమి వేరే పాత్ చూపిస్తుంది మనకు లైఫ్లో. చెప్పలేము, ఎప్పుడన్నా ఏదైనా జరగవచ్చు. మీకు ఎలాంటి లెసన్ నేర్పించింది ఆ ఓటమి? యాక్చువల్గా అప్పుడు నాకు తెలియదండి, అప్పుడు బాగా నిజంగా బాధపడ్డాము. బాత్రూమ్, మన రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి వేయడం ఇవన్నీ జరిగాయి, అంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మనుషులం కదండి అన్నీ. అట్ ది సేమ్ టైం నాకు ఉన్నది ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను అనలైజ్ చేసుకున్నాను, చేసుకొని ఎస్ ఐ డిడ్ ఎ మిస్టేక్, అది ఆ మిస్టేక్ చేయకుండా ఈ ఎఫ్ నుంచి పాడుంటే డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని. లేకపోతే టఫ్గా ఉండేది, ఎలా ఉండేది, ఈక్వల్గా ఉండేది. ఈక్వల్గా వెళ్తున్నాం నేను పాడుతూ, అంటే ఎవరికి వస్తుందో, ఆడియన్స్ కూడా ఎవరికి వస్తుందనే మీమాంసలో ఉండేంత మేము పాడుతున్నాం ఇద్దరం. సో పార్థు కూడా నా పక్క నుంచి నీకు వస్తుందని, నీకు వస్తుందని మీ ఇద్దరం కూడా కొంచెం అనుకున్నాం కూడా, నువ్వు బాగా పాడుతున్నావు నువ్వు. అట్లా ఉండేది మాకు అట్మాస్ఫియర్, చాలా హెల్దీగా ఉండేది. సో కాంపిటీషన్లో మేము కాంపిటేటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ నేను లాస్ట్ పాట పాడాక నాకు తెలిసిపోయింది, ఎస్ నేను నా పాట డల్ అయిపోయింది డెఫినెట్గా నాకు. అట్ ది సేమ్ టైం తన పాట చాలా హిట్ అయింది, అదొక దాని గురించి ఒక 5 మినిట్స్ చర్చించుకున్నారు. సో దానివల్ల నాకు యాక్సెప్టెన్స్ ఉంది డెఫినెట్గా, నాకు నేను రన్నర్ అప్ అని నాకు తెలిసిపోయింది. కానీ బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు అనిపిస్తుందండి, మనిషికి ఇనీషియల్ స్టేజ్లో సక్సెస్ రాకూడదు. ఇనీషియల్ స్టేజ్లో దెబ్బలు పడాలి. తర్వాత నేను అనుకున్నది రైట్ రాంగో అని అనుకునేవాడిని. నేను నా పిల్లలకు కూడా, నా బాబు సాకేతు సోనీ కూడా నేను ఐ ప్రేడ్ గాడ్ అనమాట, ఫస్ట్ ఇనీషియల్లో వాళ్ళకి సక్సెస్ ఇవ్వద్దని. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు గట్టిపడాలి, ధక్కా ముక్కలు తిని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మెల్లిమెల్లిగా లేయర్ బై లేయర్ వాళ్ళు బాగా నేర్చుకుంటూ సాధన చేస్తూ కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితమే రావాలి. కానీ అప్పళ్ళంగా ఏది రాకూడదు అని నేను తర్వాత నేను ఒకటి ఒక బుక్లో చదివిన తర్వాత నేనే రైట్ అని అనుకున్న సందర్భం ఏంటంటే, బాక్సింగ్ ఉంటుందిగా, ఆ బాక్సింగ్ నేర్పించే వాళ్ళకి జీవితానికి పోల్చి ఒక వ్యాసం ఉందన్నమాట. ఆ బాక్సింగ్లో ఫస్ట్ కోచ్ ఏదైతే ఉంటాడో ఫస్ట్ కిక్ చేయడం నేర్పించాడట, ఫస్ట్ తన్నులు తినడం నేర్పిస్తాడట. అంటే ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ లెసన్స్ ఏంటంటే కొంచెం మెల్లిగా కొడతాడు, నెక్స్ట్ డే ఇంకా కొంచెం గట్టిగా కొడతాడు. అంటే ఎప్పుడైతే చాలా హార్డ్గా హిట్ చేసినా భరించే శక్తి శరీరానికి వస్తుందో, ఎప్పుడైతే దెబ్బలు తినే శక్తి వస్తుందో శరీరానికి, అప్పుడే దెబ్బలు కొట్టే శక్తి వస్తుందని అందులో వ్యాసంలో చదివాను. సో నేను అది ఫాలో అవుతాను, పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. ఫస్ట్ మీరు భరించే శక్తి నేర్చుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఒక దగ్గర ఫెయిల్ అయ్యారు, ఒక దగ్గర ఎలిమినేట్ అయ్యారు, అప్పుడు మీరు గట్టిగా ఉండడం నేర్చుకోండి. దాంతో ఒక లెసన్ లాగా నేర్చుకొని ఇంకా బాగా నేర్చుకోండి. అంటే ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అనలైజ్ చేసుకోండి, నాలో ఏ లోపాలు ఉన్నాయి దాన్ని ఫిల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినవాడే ఇంకా పర్మనెంట్గా పైకి వస్తాడు అని ఇప్పుడు నేను అదే నేర్పిస్తానే. నేను పాడుతా తీయగా కానీ, సూపర్ సింగర్స్ కానీ, ఏ కాంపిటీషన్స్ ఈవెన్ ఇప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్ళిన పిల్లలకు కూడా కూర్చోబెట్టి నేను కౌన్సిలింగ్ చేసి పంపిస్తాను. డోంట్ వరీ, డూ యువర్ బెస్ట్, యుద్ధం చేయండి. యుద్ధం అంటే ఎక్కడ చిత్తశుద్ధితో చేయండి, ఎక్కడ మీరు మీ ప్రయత్న లోపం లేకుండా, అంటే ఏదో నర్వస్నెస్తో యా మనకు రాదులే అనే దాంతో దృక్పథంతో చేయద్దు. విన్నవాలని చేయండి, పోరాడండి, గెలుస్తారు లేకపోతే ఓడుతారు. గెలిచిన దాంట్లో కూడా మీకు ఆనందం ఉంటుంది, ఓడిన దాంట్లో చాలా లెసన్స్ ఉంటాయి మీరు ఫీల్ చేసి ఇది నేను నేర్పించి పంపిస్తానండి. సో కాబట్టి ప్రతి మనిషికి కూడా అండి ఇనీషియల్గా చిన్నప్పుడే సక్సెస్ రాకూడదండి. రాకూడదంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, వచ్చిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఆ పేరెంట్స్ ఇంకా జాగ్రత్త వాళ్ళని, నాన్న నీకు ఇక్కడ సక్సెస్ వచ్చింది, ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చాలా జాగ్రత్త. అలాంటప్పుడే మాలాంటి కోచ్లు గురువులు బాగా ఎక్కువ పనికి వస్తారు. ఇప్పుడు అలాంటి సక్సెస్ రాగానే ఫస్ట్ నా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక ఇర్ఫాన్ అలాగే వచ్చాడు నా దగ్గర, నిన్న రోహిత్ అంగానే నా దగ్గరకు వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడి సార్ ఇప్పుడు ఏంటి అనేది. అట్లా అలాంటప్పుడే ఒక తల్లిదండ్రులు గురువులు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి కళ్ళు పొరలు రాకుండా, ఇది రాకుండా, ఫాల్స్ రాకుండా ఇవన్నీ చూసి జాగ్రత్తగా మళ్ళీ ఇంకా వాళ్ళని ఇంకా హైయర్ స్టెప్స్ ఎక్కడ వాళ్ళకి మనం మోటివేట్ చేయాలి. అలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వచ్చారు. యా అంతే కదా. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, ఆ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.